అరుదైన వ్యాధి సోకడంతో ఏం చేయాలో కూడా దిక్కుతోచని స్థితి. వైద్యం చేయాలంటే కోట్లు కావాలి. అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక స్థితి, దీంతో ఏం చేయాలో అర్థం కాని దుస్థితిలో చిన్నారిని కాపాడాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును తల్లిదండ్రులు వేడుకున్నారు. అభం శుభం తెలియని చిన్నారికి అరుదైన వ్యాధి సోకింది. చిన్నారి హితైషికి అరుదైన ఎస్ఎంఏ వ్యాధి ఉందని తెలియటంతో నిరుపేద కుటుంబానికి ఏం చేయాలో పాలుపోలేదు. చిన్నారిని రక్షించుకునేందుకు మొక్కని దేవుడు లేడు, తిరగని ఆసుపత్రి లేదు. పాపకు జోల్జెన్స్మా అనే ఇంజెక్షన్ ఇవ్వాలని వైద్యులు వెల్లడించారు. అదిస్తేనే పాప బతుకుతుందని తేల్చేశారు. అమెరికాలోని నోవార్టిస్ సంస్థ తయారు చేసే ఇంజెక్షన్ ధర $2 మిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో అక్షరాల $16 కోట్ల. దీంతో ఏం చెయ్యాలో ఆ చిన్నారి కుటుంబానికి అర్థం కాలేదు. నేరుగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్లో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమ గోడు వెళ్లపోసుకున్నారు. ఈ వ్యాధితో బాధపడి దాతల సాయం తీసుకున్న చిన్నారుల తల్లిదండ్రుల సలహా మేరకు కార్పొరేట్ సంస్థల సాయం తీసుకున్నారు. అలాగే ఇంపాక్ట్ గురు అనే క్రౌడ్ పుల్లింగ్ ప్లాట్ఫామ్ ద్వారా చిన్నారి వివరాలను సోషల్ మీడియాలో పెట్టారు. సాయం కోసం దాతలను అభ్యర్థిస్తున్నారు. క్రౌడ్ పుల్లింగ్ ద్వారా వచ్చే నిధులు నేరుగా ఆసుపత్రికి చేరుతున్నాయి. అయితే పెద్ద మొత్తం కావటంతో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో టీడీపీ ఆఫీసులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతి పత్రం అందించారు. చిన్నారిని పరిశీలించిన సీఎం పూర్తి వివరాలతో తనకు నివేదిక అందివ్వాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. కాళ్ళు చేతులు ఆడించడం తగ్గించేసింది. మాకు అనుమానం వచ్చి పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ ని కన్సల్ట్ చేస్తే ఫిజియోథెరపీ చేయమని చెప్పారు. 1.5 మంత్స్ ఫిజియోథెరపీ చేయించినా ఇంప్రూవ్మెంట్ లేకపోయేసరికి మళ్ళీ కన్సల్ట్ చేస్తే ఇది స్పైనల్ మస్కులర్ అట్రోపీ అనే డిసీజ్ లాగా ఉందని కన్ఫర్మేషన్ కోసం ఎస్ఎంఎన్ జీన్ టెస్ట్ చేయించారండి. సో ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టే పాజిటివ్ వచ్చింది. మనకి ఇంజెక్షన్ చేయాలి జీన్ థెరపీ అని, ఆ ఇంజెక్షన్ యుఎస్ నుంచి తెప్పించాలి. నోటీస్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు ఇంజెక్షన్ని. సో మీరు అమౌంట్ అనేది అక్యుమిలేట్ చేయగలిగితే పాపకి మన ఇంజెక్షన్ ఇస్తే షీ విల్ బి నార్మల్ అవుతుంది అని చెప్పారు. మేము ఒక 2 మంత్స్లోనే అక్యుమిలేట్ చేసి పాపకి ఇస్తే సమ్ బెటర్ రిజల్ట్స్ వస్తాయని చెప్పారు. సో మేము ఈ 2 మంత్స్లోనే పాపకి ఇవ్వడానికి మా ప్రయత్నాలు మేము అన్ని రకాలుగా చేస్తున్నామండి. దాతలందరూ కూడా మా గురించి దయించి మా పాపకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి కొంచెం ఆ ఇంజెక్షన్కి అక్యుమిలేట్ అయ్యే అమౌంట్ అనేది కూడా మీ వివిధ రకాలుగా ఇప్పుడు మేము ఎన్జిఓస్ రీచ్ అవ్వాలన్నా మాకు కొంచెం ఎన్జిఓస్ కానీ లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఎవరో ఒకరు వచ్చి మా పాపకి ఎంతో కొంత అక్యుమిలేట్ చేసి కొంచెం చేయూతనిచ్చి మా పాపను బతికించుకునే అవకాశం కల్పించాం. ముద్దులకే చిన్నారి హితేషికి వచ్చిన సమస్య తెలుసుకున్న సీఎం చంద్రబాబు చలించిపోయారు. ప్రభుత్వం తరపున తప్పకుండా సాయం అందిస్తామని చిన్నారి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. పూర్తి వివరాలతో నివేదిక వచ్చిన వెంటనే వైద్యం అందించే ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. హితేషి కుటుంబ సభ్యులకు అధికారులు అందుబాటులో ఉండాలని చంద్రబాబు ఆదేశించారు.